శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002, బెంగళూరు. శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో మనం ఉప్పుతో ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే ఇక మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అంటే ఆర్థిక పరమైనటువంటి కష్టాలు కానీ, అదేవిధంగా దృష్టి దోషాలు లాంటివి కానీ ఉండకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం గడపడానికి వీలవుతుంది. మరి ఆ పరిహారం ఏంటి, ఎలా చెయ్యాలి, అదేవిధంగా ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళ కూడా మంగళ గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు. తమ భర్త యొక్క ఆయుర్దాయం కోసం, అదేవిధంగా ఆర్థిక పరిపుష్టి కోసం ఈ యొక్క వ్రతాలు అనేవి ఈ శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో ప్రతి మహిళ కూడా ఎక్కువగా పసుపు పచ్చగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మంగళ గౌరీ వ్రతం చేసేటప్పుడు గౌరీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు బట్టల్లో ఉండడం చాలా చాలా మంచిది అని ఆడవాళ్లు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ యొక్క పసుపు రంగుతోటి ఉండేటటువంటి ఒక క్లాత్ తో చేసేటటువంటి ఈ చిన్న పరిహారం ఏదైతే ఉందో అది మన యొక్క జీవితాలను మార్చేస్తుంది. మన భర్త అంటే ఏ స్త్రీ అయితే ఈ యొక్క వ్రతాలు చేసుకుంటూ శ్రావణ మాసం మొత్తం కూడా పూజలతో నిష్ఠగా గడుపుతుందో, ఆ స్త్రీ యొక్క భర్త ఎవరైతే ఉంటారో వారికి ఆర్థిక పరిపుష్టి, అదేవిధంగా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మరి చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో, అంటే బహిష్టు ఉండడం లాంటివి లేకుండా ఉన్నటువంటి రోజున, ఆ రోజున మీరు చక్కగా ఒక తెల్లని వస్త్రాన్ని తెచ్చుకోండి. ఆ వస్త్రాన్ని రాత్రంతా కూడా పసుపు నీళ్లలో ముంచి అలా ఉంచండి. ఉదయాన్నే లేచిన తరువాత చక్కగా ఆ క్లాత్ ని, ఆ వస్త్రాన్ని ఆరబెట్టుకోండి. అలా ఆరబెట్టుకున్నటువంటి ఆ వస్త్రాన్ని 2 మడతలుగా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పును తీసుకోండి. కళ్ళు ఉప్పు అంటే తెలుసు కదా, కొంతమంది గళ్ళు ఉప్పు అంటూ అని కూడా అంటూ ఉంటారు. గళ్ళు ఉప్పే మాత్రమే ఎందుకు అంటే, లక్ష్మీదేవికి క్షీరసాగర తనయ అనే పేరుంది. సాగరం నుంచి పుట్టిన ఆ లక్ష్మీదేవికి సోదర సమానమైనటువంటి గళ్ళు ఉప్పుతోటి ఎలాంటి పరిహారం చేసినా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రాప్తి మనకు కలుగుతుంది. కాబట్టి ఒక గుప్పెడు కళ్ళు ఉప్పును తీసుకుని ఆ పసుపు గుడ్డలో ఇలా వేసుకోండి. ఇక్కడ మేం చూపిస్తున్న విధంగా చక్కగా ఆ యొక్క పసుపు క్లాత్ లో మీరు ఈ గళ్ళు ఉప్పును వేయండి. అలా వేసిన తరువాత చక్కగా 5 రూపాయల కాయిన్ ఒకటి తీసుకోండి. అలా తీసుకున్నటువంటి 5 రూపాయల కాయిన్ ని ఈ యొక్క ఉప్పు పైన పెట్టండి. అదే విధంగా 1 రూపాయి కాయిన్ ని కూడా తీసుకోండి, ఆ కాయిన్ ని కూడా అందులో పెట్టండి. ఈ విధంగా 2 కాయిన్స్ కూడా పెట్టడం గల కారణం ఏంటి అంటే, 1 5 రూపాయల కాయిన్ కి మరో రూపాయిని జోడిస్తున్నాం. అలా జోడిస్తూ ఉండడం వల్ల ఇలా జోడు అవుతూనే ఉంటుంది, అంటే రూపాయికి రూపాయి పోగు అవుతూనే ఉంటుంది. ఇలా చేసిన తరువాత ఈ యొక్క పసుపు వస్త్రాన్ని చక్కగా పసుపు రంగు దారంతో మాత్రమే మీరు ముడి పెట్టాలి. అంటే చక్కగా ముడిలాగా కట్టుకుని ఒక మూటలాగా తయారు చేసుకోవాలి. పసుపు రంగు వస్త్రాన్ని పసుపు రంగు దారంతో మాత్రమే కట్టాలి. అలా చేసిన తరువాత ఆ యొక్క మూటను తీసుకొచ్చి మన సింహద్వారం బయట వైపు కాదండి, గుర్తు పెట్టుకోండి, లోపల వైపు కట్టాలి. అలా ఈ లోపల వైపున అంటే గుమ్మానికి లోపల వైపు అంటే మన ఇంట్లో వైపుకి కట్టుకోవాలి. అలా కట్టినటువంటి ఆ మూటను చక్కగా ఈ శ్రావణ మాసం అంతా కూడా మనం ధూపదీప నైవేద్యాలు మన పూజలో సమర్పించిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేస్తాం కదండి, అలా ధూపం వేసినప్పుడు ఈ యొక్క మూటకు కూడా చక్కగా మీరు ధూపం వేయండి. ప్రతిరోజు కూడా ఇంటి నిండా ధూపం వేసుకున్న తర్వాత ఈ మూట దగ్గరకు వచ్చి ఈ మూటకు కూడా నమస్కరించుకుని చక్కగా మీరు ఆ ధూపాన్ని వేయండి. అలా వేసిన తర్వాత ప్రతిరోజు ఈ శ్రావణ మాసం అంతా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత
శ్రావణ మాసం శ్రావణ శుక్రవార పూజ చేసుకుంటాం కదండి, ఆఖరి శుక్రవారం, లేదా మన ఆనవాయం ప్రకారం ఏ శుక్రవారం ఉంటే ఆ శుక్రవారం ఈ యొక్క పూజను చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకున్న తరువాత ఇక శ్రావణ మాసం ముగిసిపోతుంది, రేపటితో శ్రావణ మాసం వెళ్లిపోతుంది అనుకున్న ముందు రోజున చక్కగా మీరు ఈ యొక్క మూటను తీసి, ఈ యొక్క మూటను తీసుకువెళ్లి పారే నీటిలో వేసేయాలి. అంటే చక్కగా ఈ మూటను ఓపెన్ చేసి ఆ గళ్ళు ఉప్పు, అందులో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే పెట్టామో మనం అవి మొత్తం కూడా ఓపెన్ చేసి అదంతా కూడా పారే నీళ్లలో పడే విధంగా వేయాలి. కొంతమందికి ఈ యొక్క ఫెసిలిటీ లేకపోవచ్చండి. అలా లేకపోయిన వాళ్ళు చక్కగా ఒక బక్కెన్లో ఈ యొక్క మూటను అలా దించేయాలండి. అందులో కేవలం ఆ రెండు కాయిన్స్ మాత్రమే మిగులుతాయి. అప్పుడు ఆ యొక్క రెండు కాయిన్స్ తో పాటు ఆ మూటను తీసుకువెళ్లి ఒక చిన్న మట్టి పాత్రలో మీరు చక్కగా పూడ్చి పెట్టేస్తే సరిపోతుంది. అలా కూడా వీలు కాని వారు కొంతమంది ఉంటారండి. అలా వీలు కాని పక్షంలో, అంటే మాక్సిమం ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకపోవచ్చు, అలా కూడా వీలు కాని పక్షంలో మీరు అంటే అలా నీళ్లలో వేయటం మాకు ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్ గా ఒక కుండీ తెచ్చుకుని అందులో చక్కగా గుంట తవ్వేసి అందులో ఈ యొక్క మూటను పెట్టేసి మట్టి కప్పేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ఉప్పు ఏదైతే మనం కడతామో ఆ ఉప్పుని చక్కగా మనం ఇలా నీటిలో, పారే నీటిలో కానీ లేదా బకెట్ వాటర్ లో కానీ లేదా కుండీలో కానీ ఏదో ఒక విధంగా ఆ యొక్క ఉప్పును మనం మూట కట్టిన దాన్ని తీయాలన్నమాట. ఎట్టి పరిస్థితులను గుర్తు పెట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ పాడవేయటం చేయకూడదు. నాలుగు రోడ్ల కూడళ్ళు, అదే విధంగా మూడు రోడ్ల కూడళ్లలో కొంతమంది వేస్తూ ఉంటారండి, అలా కూడా చేయకూడదు. ఈ యొక్క ఉప్పు ఇలా చేయటం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే, మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా చక్కగా పోతుంది. ఏమండి, ఎప్పుడైనా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వచ్చే వారితో వస్తుంది కదండి, మరి గుమ్మం ఎదురుగా పెట్టాలి కదా అని చెప్పని మీకు డౌట్ రావచ్చు. లోపలికి వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా గుమ్మం వంక అలా చూస్తారని నమ్మకం లేదండి. కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంటి లోపలికి చూస్తారు, అదే విధంగా ఇంట్లో ఉన్న వారి వైపు చూస్తారండి. అలా చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క దృష్టి దోషం అనేది ఏదైతే ఉంటుందో మన గుమ్మం ఎదురు వైపుకి పడకపోవచ్చు. కానీ బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మన ఇల్లంతా ఒకసారి చూస్తూ ఉంటారండి, ఎవరు వచ్చినా సరే. అలా చూసినప్పుడు ఖచ్చితంగా వారి దృష్టి అనేది మన ఇంటి లోపల తిరుగుతుంది. అలా దృష్టి దోషం, దిష్టి దోషం రెండు పోవడానికి లోపల వైపుకు ఈ మూటని మనం కట్టుకోవాలి. అలా కట్టినటువంటి మూటను శ్రావణ మాసం అయిపోయిన తర్వాత విప్పేసి చక్కగా పారే నీటిలో వేసేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఈ శ్రావణ మాసంలో మన ఇంటికి ఖచ్చితంగా ఎవరో ఒకరు, అంటే మనం పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వారితో వచ్చినటువంటి ఆ చెడు దృష్టి అనేది ఏదైతే ఉంటుందో ఆ చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష, దృష్టి దోషాలు, దృష్ట శక్తుల యొక్క దోషాలు ఇవన్నీ కూడా పోతాయి. దాంతో పాటుగా మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్లియర్ కట్ గా మొత్తం క్లియర్ అయిపోతుందండి. అక్కడి నుంచి మన యొక్క జీవితం చాలా బాగుంటుంది. ఏమండి, మరి 5 రూపాయల కాయిన్ దానికి ఇంకొక 1 రూపాయి కాయిన్ యాడ్ చేయించారు, అది దేనికి? ఉప్పు గ్రహించినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయిన తర్వాత మన ఇంట్లో 1 రూపాయికి 1 రూపాయి కూడాలి అని చెప్పి మనం లక్ష్మీదేవికి చక్కగా మన మనసులో కోరిక కోరుకుని దా మూటని కడతాం కాబట్టి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా పోయిన తర్వాత 6 రూపాయితో మరో 1 రూపాయి జోడించటం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో ధన ప్రాప్తి, ధన వృద్ధి కలుగుతుంది. మనం మన భర్త యొక్క ఆరోగ్య, ఆర్థిక పరిపుష్టి కోసం ఈ యొక్క పరిహారం చేయటం చాలా మంచిదండి. ఎందుకంటే దృష్టి దోషమైనా, దిష్టి అయినా, ఏవైనా కూడా నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఇంటి యజమాని పైన ఎక్కువగా మొట్టమొదటిగా పనిచేస్తుంది. వారిపైన ఎలాంటి ఇటువంటి నెగిటివ్ దోషాలు అనేవి లేకుండా ఉండడం కోసం ఈ యొక్క పరిహారం చేస్తున్నామండి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, చక్కగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ పసుపు వస్త్రాన్ని. తెల్లని వస్త్రం తెచ్చుకుని అది పసుపులో ముంచి చక్కగా ఆరబెట్టుకున్న తర్వాతే ఇది పసుపు వస్త్రంగా తయారవుతుంది. అలా చేస్తేనే పరిహారానికి మీకు మంచి ఫలితం ఉంటుందండి. మరి ఈ పరిహారాన్ని చక్కగా చేసుకుని మీ యొక్క జీవితాల్లో శుభమైనటువంటి రోజులను తెచ్చుకుంటారని, అదేవిధంగా ఆర్థిక ఆరోగ్య పరిపుష్టి తెచ్చుకుంటారని ఆశిస్తూ శుభం భూయాత్. వీడియో నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.